పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు? కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు. అలాంటి ఆయనని చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్. అలాంటి ఆయనని చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్. అలాంటి ఆయనని చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం రెండు కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాంటి ఆయనని చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అలాంటి ఆయనని చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపతి రాయ్. అలాంటి ఆయనని చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛన్ పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్. అలాంటి ఆయనని చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ. అలాంటి ఆయనని చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్. అలాంటి ఆయనని చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు సార్? మనకి చెప్పటాలు లేవు, ఆయన చెప్పింది చేయటమే. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.